ఇప్పటి మోడర్న్ ఇండియాను షేప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎందరో మహానుభావుల్లో ముఖ్యమైన లెజెండ్స్ ఇద్దరు. వారిలో ఒకరు పివి నరసింహారావు గారైతే, ఇంకొకరు అటల్ బిహారీ వాజ్పేయి గారు. వీరిద్దరి రాజకీయ ప్రస్థానం దాదాపు ఒకే సమయంలో జరిగింది. దేశం యొక్క ఎకనామికల్, పొలిటికల్ అండ్ మిలిటరీ పాలసీస్లో వీరిద్దరి ఆలోచనలు ఒకేలాగా ఉండేవి. ఇద్దరూ చరిత్రను సృష్టించిన వారే అండ్ వీరిద్దరూ మంచి స్నేహితులే. కానీ ఐడియాలజికలీ వీరిద్దరూ రెండు వేరువేరు పార్టీస్ను రిప్రజెంట్ చేశారు. పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రిగా పనిచేస్తే, వాజ్పేయి గారు బీజేపీ పార్టీను లీడ్ చేశారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, సామాన్య ప్రజలకు వీరిద్దరి పట్ల అమితమైన అభిమానం ఇప్పటికీ ఉంది. వీరిద్దరి పార్టీలు వేరైనా వీరి యొక్క విజన్ అండ్ తెగువ తెగింపు ఒకేలాగా ఉండేవి. ఈ వీడియోలో ఒకవేళ వీరిద్దరూ ఒకే పార్టీలో కలిసి పనిచేసి ఉంటే ఎలా ఉండేదో చెప్తా. చాణిక్య ఆఫ్ మోడర్న్ ఇండియాగా పిలువబడే రావు గారు, అజాత శత్రువుగా పేరున్న వాజ్పేయి గారి డెడ్లీ కాంబినేషన్, ఒకవేళ 1991 నుండి 2001 మధ్యకాలంలో ఒకే పార్టీలో రెండు వేరువేరు పొజిషన్స్లో ఒక జట్టుగా కలిసి పనిచేసి ఉంటే ఎలా ఉండేది, ఇండియా ఎకనామికలీ, మిలిటరీ పరంగా అండ్ జియో పాలిటిక్స్లో తన పట్టును ఎలా బిగించి ఉండేదో తెలుసుకునే ముందు నేను మీ నుండి కోరుకునేది ఒక్కటే, దయచేసి మన వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, త్రిబుల్ ఆర్ మూవీలో రాజమౌళి గారు ఇద్దరు హిస్టారికల్ లెజెండ్స్ను కలిపిన కాన్సెప్ట్నే ఇక్కడ నేను ఈ ఇద్దరు ఇండియన్ పొలిటికల్ పవర్ హౌసెస్ పైన అప్లై చేశా. కానీ ఈ వీడియో ఫిక్షనల్గా అయితే ఉండదు, రియల్ ఇన్సిడెంట్స్ పైన అనాలిసిస్ చేయడానికి ప్రయత్నించా. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం సోషలిస్టిక్ ఎకానమీను అనుసరించింది. సోవియట్ ఎకనామిక్ మోడల్ నుండి ఇన్స్పైర్ అయి డిజైన్ చేసిన సోషలిస్టిక్ ఎకనామీ అంటే, ఒక ఇండస్ట్రీలో ఏ వస్తువును ఉత్పత్తి చేయాలి, ఎంత క్వాంటిటీలో ఉత్పత్తి చేయాలి, దాన్ని ఎంతకి అమ్మాలో ప్రభుత్వమే డిసైడ్ చేసేది. ఆ వస్తువు ఉత్పత్తి చేయడానికి కావలసిన ముడి సరుకులు లేదా టెక్నాలజీను వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఉదాహరణకు, జపాన్లో స్కూటర్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇండస్ట్రీ ఉంది అనుకోండి. ఇండియా ఒక పెద్ద మార్కెట్ అండ్ ఇండియన్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ. ఇండియన్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని ఆ స్కూటర్ ఇండస్ట్రీ ఇండియాకు వచ్చి తమ ఫ్యాక్టరీ బేస్ను ఇండియాలో పెట్టడానికి ఎన్నో ప్రొసీజర్స్ను ఫాలో కావాలి. ఇండియాలో కంపెనీ పెట్టడానికి కావాల్సిన లైసెన్స్ కోసం ఇండియన్ ఎకనామిస్ట్ అండ్ బ్యూరోక్రాట్స్కు లంచాలు ఇవ్వాలి, నానా సంఖ్యలు నాకాలి. తీరా లైసెన్స్ దొరికి ఇండియాలో కంపెనీ పెట్టిన తర్వాత కూడా ఎన్నో రిస్ట్రిక్షన్స్ను ఎదుర్కోవాలి. దీన్నే లైసెన్స్ రాజ్ అనేవారు. దీనివల్ల ఏమైంది, వేరే దేశాల నుండి ఇండియాకు వచ్చే ఇండస్ట్రీస్ యొక్క సంఖ్య తగ్గసాగింది. దీంతో ఇండియాలో ఉత్పత్తి అయ్యే వస్తువుల శాతం కూడా తగ్గింది. ఉత్పత్తి తగ్గితే ఇండియన్ ప్రొడక్ట్స్ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యే శాతం కూడా తగ్గుతుంది. కానీ వేరే దేశాల నుండి ఆయిల్ అండ్ గ్యాస్ వంటి వస్తువులు ఇండియా ఇంపోర్ట్ చేసుకునే పర్సెంటేజ్ రోజురోజుకు పెరగసాగింది. ఎప్పుడైతే ఇంపోర్ట్ ఎక్కువయ్యి ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయో, అప్పుడు ఇండియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గుతాయి. ఎప్పుడైతే మన ఆదాయం కంటే మన ఖర్చులు ఎక్కువగా ఉంటాయో, అప్పుడు మనం అప్పులో ఊబిలో చిక్కుకుంటాం. మన దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గితే మనం ఎక్కువ వస్తువులను ఇంపోర్ట్ చేసుకోలేము. పుండు మీద కారం చెల్లినట్లు 1990 డిసెంబర్లో మొదలైన కువైట్ యుద్ధం కారణంగా ఆయిల్ ప్రైజెస్ ఇంకా పెరిగాయి. దీంతో ఇండియన్ ఫారెన్ రిజర్వ్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఎంతలా అంటే, ఇక 2 వారాలు మాత్రమే మనం వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోగలం. ఆర్థికంగా ఆల్మోస్ట్ ఇండియా చావుకు దగ్గరగా ఉన్న సమయం అది. వరల్డ్ బ్యాంక్ అండ్ IMF బ్యాంక్స్ షార్ట్ టర్మ్ లోన్ ఇవ్వడానికి మన దగ్గరున్న బంగారాన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి చేరుకున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ను కాపాడిన వ్యక్తి, లిటరల్లీ ఇండియన్ ఎకనామీను లేపిన వ్యక్తి మన వరంగల్ గడ్డ మీద పుట్టిన పివి నరసింహారావు గారు. జూన్ 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ముందున్న మొదటి సవాల్ భారత్ను ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి రక్షించడం. మొదటి నుండి రావు గారి డిసిషన్స్ రెవల్యూషనరీగానే ఉండేవి. అందరూ ప్రణబ్ ముఖర్జీ ఇండియాకు ఫినాన్స్ మినిస్టర్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రావు గారు చైర్మన్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్స్ అండ్ ఆర్బీఐకు గవర్నర్గా పనిచేస్తున్న మన్మోహన్ సింగ్ను ఫినాన్స్ మినిస్టర్గా అపాయింట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎకనామిక్ క్రైసిస్కు చెక్ పెట్టడానికి పివి నరసింహారావు గారు గేమ్ చేంజింగ్ ఎకనామిక్ రిఫార్మ్స్ను తీసుకొచ్చారు. ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఆర్థిక సంస్కరణలు. ఈ ఎకనామిక్ రిఫార్మ్స్లో ముఖ్యమైనది ఇండియన్ మార్కెట్ను ఫ్రీ చేయడం, లైసెన్స్ రాజ్కు చరమగీతం పాడడం. నువ్వు పరాయి దేశం నుండి ఇండియాలో ఇండస్ట్రీ పెట్టాలి అనుకుంటున్నావా, యూఆర్ వెల్కమ్, వచ్చి ఇక్కడ ఇండస్ట్రీను పెట్టు, నేను నిన్ను సపోర్ట్ చేస్తా అన్నాడు. సోషలిస్టిక్ ఎకనామీ పాలసీస్ నుండి క్యాపిటలిస్టిక్ ఎకనామిక్ పాలసీను తీసుకువచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మెరుగుపరిచారు. పివి నరసింహారావు గారు
మొట్టమొదటిసారి వెస్టర్న్ దేశాలైన అమెరికా యూరోప్ దేశాలతో స్నేహం కోసం చేయి చాచాడు. వెస్ట్తో ఎకనామిక్ రిలేషన్స్ను మెరుగుపరిచాడు. యుఎస్, యూకే, జపాన్, కొరియా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి, తమ ఇండస్ట్రియల్ బేసెస్ను ఇండియాలో నిర్మించడానికి ముందుకొచ్చాయి. దీనివల్ల ఇండియాకు ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి. కన్స్ట్రక్షన్ సెక్టర్ డెవలప్ అయింది. ఇండస్ట్రియల్ సెక్టర్ ఇంప్రూవ్ అయింది. ప్రైవేట్ ఉద్యోగాలు పెరిగాయి. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. ఇప్పుడు ఇండియాలో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐకియా, అమెజాన్ వంటి మల్టీనేషనల్ కంపెనీస్ ఉండడానికి పునాది వేసిన వ్యక్తి పివి నరసింహారావు గారు. దీనివల్ల ఫారెన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీతో ఇంటిగ్రేట్ అయింది. ఇంటిగ్రేట్ అవ్వడం అంటే మనం ప్రపంచ దేశాలతో ఆర్థిక వ్యాపార సంబంధాలను పెంచుకున్నాం. మొట్టమొదటిసారి ఇజ్రాయెల్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ను మెరుగుపరచడానికి ముందుకొచ్చిన వ్యక్తి కూడా ఈయనే. 1991 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకు లోక్సభలో మెజారిటీ సీట్స్ రాలేదు. 244 సీట్స్ వచ్చాయి. బీజేపీ పార్టీకు 120 సీట్స్ వచ్చాయి. హంగ్ ఏర్పడింది. కానీ వేరే పార్టీల సపోర్ట్తో పివి నరసింహారావు గారు మైనార్టీ గవర్నమెంట్ను ఫామ్ చేశారు. దీనివల్ల పార్లమెంట్లో ఏ డిసిషన్ తీసుకోవాలన్నా, ఏ బిల్లును తీసుకురావాలన్నా పివి నరసింహారావు గారు అందరినీ సంప్రదించి అందరి మెప్పుతో తీసుకురావాలి. దీనివల్ల ఎన్నో డిసిషన్స్ లేదా పాలసీస్ను తీసుకురావడం లేట్ అయింది. ఒకవేళ అటల్ బిహారీ వాజ్పేయి గారు, పివి నరసింహారావు గారు ఒకే పార్టీలో ఉండి ఉంటే రావు గారికి వాజ్పేయి సపోర్ట్ ఉండి ఉండేది. మెజార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసి ఉండేవారు. రావు గారికి ఒక ఫెయిర్ ఛాన్స్ దొరికి ఉండేది. ఎకనామిక్ రిఫార్మ్స్ ఇంకా స్పీడ్గా ఇంప్లిమెంట్ అయి ఉండేవి. ఎందుకంటే వాజ్పేయి గారి ఆలోచన కూడా ఇండియా ఒక ఫ్రీ మార్కెట్ లాగా ఎదగాలనే. రావు గారికి ఉన్న ఇంకొక సవాల్ కాంగ్రెస్ అధిష్టానం. రావు గారు ఏ డిసిషన్ తీసుకోవాలన్నా తమను అడిగే తీసుకోవాలి అని సోనియా గాంధీ గారి ఆజ్ఞ. కానీ పెద్దయినది ఎవ్వరి దగ్గర తల వంచని స్వభావం. సోనియా గాంధీ గారి తొత్తులు ప్రతిరోజు ఆవిడ దగ్గరకు వెళ్ళి, అమ్మ రావు గారు అది చేశారు, రావు గారు క్యాబినెట్లో ఇది చేశారు అంటూ రావు గారిని తొక్కే ప్రయత్నం చేశారు. అప్పట్లో సోనియా గారికి కూడా రాజకీయ అనుభవం లేదు. ఆవిడ చుట్టూ ఉన్న వారి యొక్క మాటలు ఎక్కువగా నమ్మేది. దీనివల్ల సోనియా అండ్ రావు గారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. సోనియా ఏకంగా 1995లో తన భర్త రాజీవ్ గాంధీ గారి హత్య యొక్క ఇన్వెస్టిగేషన్ను స్లో చేశారంటూ రావు గారిని పబ్లిక్గా నిందించింది. ఒకవేళ వాజ్పేయి గారే గనుక పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ప్రెసిడెంట్గా ఉంటే లేదా అధిష్టానానికి పెద్దగా ఉంటే పివి నరసింహారావు గారిని గౌరవించేవారు. రావు గారి చుట్టూ తన చంచాలను ఉంచి స్పై చేసి ఉండేవారు కాదు, పొలిటికల్ డిసిషన్స్ మేకింగ్లో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఉండేవారు. 1996 లోక్సభ జనరల్ ఎలక్షన్స్లో రావు గారు ఓడిపోయారు. ఇన్ని ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఇండియాను క్రైసిస్ నుండి బయటికి తెచ్చినా కూడా రావు గారు 1996 ఎలక్షన్స్లో ఓడిపోయారు. 1996లో బీజేపీకు కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్స్ వచ్చాయి. కానీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి అవసరమైనంత సీట్స్ రాలేదు. దీని రిజల్ట్, వాజ్పేయి గారు కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా ఉండి దిగిపోయారు. దీనివల్ల ఏమైంది, ఇండియాలో పొలిటికల్ ఇంబ్యాలెన్స్ పెరిగింది, పవర్ వ్యాక్యూమ్ ఎక్కువైంది. ఎప్పుడైతే ఒక దేశం యొక్క పొలిటికల్ పాలసీస్ లేదా పొలిటికల్ లీడర్ స్ట్రాంగ్గా ఉంటాడో అప్పుడే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. దేశ ఎకనామీ బాగుంటేనే దేశ మిలిటరీ మెరుగుపడుతుంది. దీనివల్ల రావు గారు ఏదైతే ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారో దాన్ని కంటిన్యూ చేసి అప్డేట్ చేయడానికి ఇండియాలో మెజారిటీ గవర్నమెంట్ లేదు. కాంగ్రెస్ పార్టీ అండ్ రీజనల్ పార్టీ సహాయంతో హెచ్డి దేవేగౌడ గారు హంగ్ను స్థాపించి పీఎం అయ్యారు. హెచ్డి దేవేగౌడ ప్రభుత్వం కూడా 1998 వరకు ఉండి డిజాల్వ్ అయింది. తిరిగి మార్చ్ 1998లో ఎలక్షన్స్ జరిగాయి. ఈసారి కూడా బీజేపీకు పూర్తి మెజారిటీ రాలేదు. అయినా కోలేషన్ గవర్నమెంట్ను వాజ్పేయి గారు ఫామ్ చేశారు. తిరిగి 1999 ఏప్రిల్లో వాజ్పేయి గారి కోలేషన్ ప్రభుత్వం కేవలం ఒక్క కాన్ఫిడెన్స్ ఓటు నిరూపించుకోలేక ఓడిపోయింది. ఆ ఒక్క ఓటు జయలలిత గారిది. కేవలం ఒక్క ఓటు వల్ల ఒక గ్రేట్ విజన్ కలిగిన వ్యక్తిని తన దేశాన్ని పాలించకుండా అడ్డుకుంది. 1996 నుండి 1999 ఏప్రిల్ మధ్యకాలంలో వాజ్పేయి గారి దగ్గర భారత్ను పాలించడానికి కావలసిన మెజారిటీ ప్రభుత్వం లేదు. ఒకవేళ రావు గారు, వాజ్పేయి గారు ఒకే పార్టీలో ఉండి ఉంటే డెఫినెట్గా వాజ్పేయి గారు మెజారిటీ ప్రభుత్వాన్ని స్థాపించి ఉండేవారు. ఎందుకంటే 1996 తర్వాత జరిగిన ఎలక్షన్స్లో రావు గారికి కూడా మంచి పాపులారిటీ ఉండేది. ఆయన 140 లోక్సభ సీట్స్ కూడా గెలిచారు. ఇన్ని ఒడిదుడుకుల్లో కూడా వాజ్పేయి గారు మే 1998లో ఒక హిస్టారికల్ ఎకనామిక్ రిఫార్మ్ అయిన టెలికాం రెవల్యూషన్ను తీసుకొచ్చారు. అంతకుముందు టెలికాం ఆపరేటర్స్ లైసెన్స్ ఫీ అంటూ పెద్ద మొత్తంలో గవర్నమెంట్కు పన్నులు కట్టేవారు. కానీ వాజ్పేయి గారి పాలసీ వల్ల టెలికాం ఆపరేటర్స్ లాభపడ్డారు. దీంతో టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో పెరిగింది. ఇండియాలోని పెద్ద పెద్ద సిటీస్ను కలిపే హైవే ప్రాజెక్ట్, మెట్రో ప్రాజెక్ట్స్ అండ్ సర్వశిక్ష అభియాన్, ప్రైవేటైజేషన్ వంటి గేమ్ చేంజింగ్ పాలసీస్ను తెచ్చిన వ్యక్తి వాజ్పేయి గారు.
1974లో ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో ఇండియా అణుపరీక్ష జరిపింది. కానీ ఆ పరీక్షలు ఒక ట్రయల్ టెస్ట్ లేదా ఒక టెక్నికల్ డెమాన్స్ట్రేటర్ టెస్ట్ మాత్రమే. న్యూక్లియర్ టెక్నాలజీను అయితే మనం టెస్ట్ చేశాం, కానీ ఆ న్యూక్లియర్ శక్తిని వెపనైజ్ ఇంకా చేయలేదు. వెపనైజ్ అంటే న్యూక్లియర్ టెక్నాలజీను వార్ అప్లికేషన్లో ఎలా వాడాలి, మిజైల్స్ను బాంబ్స్లో ఎలా ఫిట్ చేయాలో ఇండియా ఇంకా కనుక్కోలేదు. అది కనుక్కోవాలంటే ఇండియా రెండవ అణుపరీక్ష జరపాలి. కానీ 1974 తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎక్కడ అణుపరీక్ష జరిపితే యుఎస్ యూరోప్ దేశాలు ఎకనామిక్ శాంక్షన్స్ విధిస్తాయేమో అని భయపడ్డారు. 1992లో రావు గారు రెండవ అణుపరీక్షలను జరపాలని ఇండియన్ సైంటిస్టులను ఆదేశించారు. కానీ ఇండియన్ సైంటిస్ట్ యొక్క మూమెంట్ అమెరికన్ సిఐఏ ఏజెంట్స్ అండ్ అమెరికన్ శాటిలైట్స్ కంటపడ్డాయి. అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ రావు గారిని పిలిచి, మీరు పోక్రాన్లో జరుపుతున్న న్యూక్లియర్ టెస్ట్ గురించి మాకు తెలిసిపోయింది, ఇవిగో శాటిలైట్ ఇమేజెస్, తక్షణమే టెస్ట్ను ఆపేయండి అని ఆదేశించారు. అమెరికన్ శాంక్షన్స్ అండ్ అమెరికన్ ప్రెషర్కు భయపడి రావు గారు వెనక్కి తగ్గారు. ఒకవేళ ఆ సమయంలో పివి నరసింహారావు గారు, వాజ్పేయి గారు ఒకే పార్టీలో ఉండి ఉంటే కథ వేరేలాగా ఉండేది. అమెరికన్ సిఐఏ పాక్ ఐఎస్ఐ వంటి గుంటనకలను ఎలా హ్యాండిల్ చేయాలో వాజ్పేయి గారికి బాగా తెలుసు. 1994లోనే మనం రెండవ అణుపరీక్షను చేసి ఉండేవాళ్ళం. వాజ్పేయి గారు అమెరికన్ ప్రెషర్ లేదా పొలిటికల్ ప్రెషర్కు భయపడరు. తన దేశ హితం కోసం ఎవడు అడ్డు వచ్చినా తొక్కుకుంటూ పోయే స్వభావం వాజ్పేయి గారిది. హౌఎవర్ 1998లో వాజ్పేయి గారి ఆధ్వర్యంలో రెండవ అణుపరీక్ష విజయవంతంగా జరిగింది. కానీ దీనికోసం 4 ఏళ్ళు వెయిట్ చేయవలసి వచ్చింది. 1998లో వాజ్పేయి గారు మైనారిటీ గవర్నమెంట్ను నడిపారు. న్యూక్లియర్ టెస్ట్ చేస్తే ఎకనామిక్ శాంక్షన్స్ మనపైన పడతాయి, దీనివల్ల పార్టీ మనుగడికే ప్రమాదం. అయినా కూడా వాజ్పేయి గారు దేశం కోసం తన పార్టీ ప్రయోజనాలను లెక్క చేయలేదు. 1996 నుండి 1999 ఏప్రిల్ మధ్యకాలంలో ఇండియాలో ఏ పార్టీకు సరైన మెజారిటీ లేదు, ఏ పార్టీకు ఫుల్ స్కేల్లో పవర్ లేదు. దీనివల్ల ఏమైంది, ఇండియాలో పొలిటికల్ ఇంబ్యాలెన్స్ పెరిగింది. 1999లో పాకిస్తాన్ ట్రైన్ చేసిన ఉగ్రవాదులు ఇండియాలో చొరబడ్డారు. కార్గిల్ యుద్ధానికి పొలిటికల్ ఇంబ్యాలెన్స్ కూడా ఒక కారణమే. అదే రావు గారు వాజ్పేయి గారిని సపోర్ట్ చేసి ఉంటే వాజ్పేయి గారు ఫుల్ మెజారిటీతో పాలించి ఉండేవారు. దీనివల్ల పాకిస్తాన్ ఇండియాలో చొరబడే సాహసం చేయడానికి 1000 సార్లు ఆలోచించి ఉండేది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కార్గిల్ యుద్ధం జరిగేటప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వం కూలిపోయింది. వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధ సమయంలో కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. వాజ్పేయి గారి స్థానంలో ఇంకెవ్వరైనా ఉంటే రాజకీయం చేసేవారు. నా ప్రభుత్వం కూలిపోయింది, నేను కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ని, ఈ యుద్ధానికి నేను బాధ్యుణ్ణి కాదు అని క్లెవర్గా ఎస్కేప్ అయ్యేవారు. కానీ వాజ్పేయి గారు ఒక యునీక్ డైమండ్. ఈ యుద్ధాన్ని పెద్ద ఆయన హ్యాండిల్ చేసిన విధానం ఒక చరిత్ర. ఆ 10 ఏళ్ళు రావు గారు అండ్ వాజ్పేయి గారు కలిసి గనుక పనిచేసి ఉంటే మిలిటరీ పవర్లో ఇండియా తొందరగా డెవలప్ అయి ఉండేది. జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ పాలసీస్లో పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన ఒక పాలసీ గురించి చాలామందికి తెలీదు. ఆ పాలసీ పేరు లుక్ ఈస్ట్ పాలసీ. లుక్ ఈస్ట్ పాలసీ అంటే ఇక్కడ కనిపిస్తున్న సౌత్ ఈస్టర్న్ దేశాలతో ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ రిలేషన్స్ను పెంచుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ లుక్ ఈస్ట్ పాలసీ. సౌత్ ఈస్టర్న్ దేశాలపైన చైనా ఇన్ఫ్లుయెన్స్ను తగ్గించడానికి ఇండియా సౌత్ ఈస్టర్న్ దేశాలపైన మొగ్గు చూపింది. సౌత్ ఈస్టర్న్ దేశాలతో వ్యాపారాన్ని మెరుగుపరచుకోవడం అండ్ మిలిటరీ టైస్ను పెంచడానికి బేస్ను వేసిన వ్యక్తి రావు గారు. సౌత్ ఈస్టర్న్ దేశాల వల్ల మనకేంటి లాభం అంటే, ఈ సౌత్ ఈస్టర్న్ దేశాలన్నీ ఆసియాన్ అనబడే ఒక అసోసియేషన్ను ఫామ్ చేసుకున్నాయి. ఇండో పెసిఫిక్ ఓషన్లో ఇన్ఫ్లుయెన్స్ను పెంచుకోవడానికి, చైనాకు కౌంటర్ ఇవ్వడానికి అమెరికాకు ఈ ఆసియాన్ దేశాల యొక్క సపోర్ట్ కావాలి. ఎక్కడో వెస్ట్లో ఉన్న అమెరికా ఎందుకు ఆసియాన్ దేశాలపైన ఇంట్రెస్ట్ చూపిస్తోంది అంటే, స్ట్రాటజికలీ ఈ దేశాలు మలక్కాఫ్ స్ట్రైట్ చుట్టూ ఉంటాయి. ఈ మలక్కాఫ్ స్ట్రైట్ దారి గుండానే ఇయర్లీ 70% సముద్ర వ్యాపారం జరుగుతుంది. ఎవడైతే ఇండో పెసిఫిక్ ఓషియన్ను శాసిస్తాడో వాడు ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాడు అని అమెరికా 1970లోనే గ్రహించింది. సో ఈ దేశాల యొక్క సపోర్ట్ ఇండియాకు ఇండో పెసిఫిక్ ఓషియన్లో చైనీస్ అంబిషన్స్ను కౌంటర్ చేయడానికి కావాలి. ఈ లుక్ ఈస్ట్ పాలసీకు బీజం వేసిన వ్యక్తి రావు గారు. కానీ కాంగ్రెస్ అధిష్టానంలో కొంతమంది చైనాకు తత్తులు కావడం వల్ల ఈ లుక్ ఈస్ట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి రావు గారు ఎన్నో ప్రతిఘటనలు ఎదుర్కొన్నారు. అగ్రెసివ్గా అయితే రావు గారు లుక్ ఈస్ట్ పాలసీని ముందుకు తీసుకుపోలేకపోయారు. ఒకవేళ రావు గారు వాజ్పేయి గారు ఒకే పార్టీలో ఉండి ఉంటే లుక్ ఈస్ట్ పాలసీ ఇంకా ఫాస్ట్గా ముందుకు వెళ్లి ఉండేది. ఇండో పెసిఫిక్ ఓషన్లో చైనీస్ అంబిషన్స్ను అప్పుడే చెక్ పెట్టి ఉండేవాళ్ళం. వాజ్పేయి గారి కాలంలో లుక్ ఈస్ట్ పాలసీ కొత్త డైమెన్షన్స్ను చూస్తే ఇప్పటి ప్రభుత్వం యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటూ ఇంకా డీప్గా
సౌత్ ఈస్ట్ దేశాలతో రిలేషన్షిప్ ను మెరుగుపరుచుకుంది. సో జియో పాలిటిక్స్ అనేది ఒక చెస్ బోర్డ్ లాంటిది. ఎవరైతే లాంగ్ టర్మ్ గెయిన్ ను ఆలోచించి ఆటలో కూర్చుంటాడో వాడే గెలుస్తాడు. జియో పొలిటికల్ పాలసీస్ అనేవి లాంగ్ టర్మ్ బెనిఫిట్ అయ్యే నిర్ణయాలు. అంతెందుకు 1998లో వాజ్పేయి గారు అమెరికాను లెక్క చేయకుండా నిర్వహించిన న్యూక్లియర్ టెస్ట్ వల్ల ఏమైంది? మొదట అమెరికా ఇండియా పైన ఎన్నో ఎకనామిక్ శాంక్షన్స్ ను విధించిన తర్వాత అమెరికా ఇండియా రిలేషన్స్ బలపడ్డాయి. ఏషియాలో చైనా గ్రోత్ ను కౌంటర్ చేయడానికి, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ను మెయింటైన్ చేయడానికి అమెరికాకు ఇండియా ఒక రిలయబుల్ పార్ట్నర్గా మారింది. ఇప్పుడు మనం అమెరికాతో కలిసి క్వాడ్ గ్రూప్లో ఉన్నాం. ఈ ఇద్దరు లెజెండ్స్ కనుక 1991 నుండి 2001 మధ్యకాలంలో ఒకవేళ కలిసి పనిచేసి ఉంటే ఇండియా పొలిటికల్ పాలసీ మేకింగ్లో, ఎకనామికల్ డిసిషన్స్లో, మిలిటరీ అండ్ జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లో ఇంకా తొందరగా దూసుకుపోయేది. ఎప్పుడైతే పొలిటికల్ పార్టీ లేదా పొలిటికల్ లీడర్ మంచి మెజారిటీతో స్టెబుల్గా ఉంటాడో అప్పుడే మంచి మంచి పొలిటికల్ పాలసీస్ను ప్రవేశపెట్టగలడు. పొలిటికల్ పాలసీస్ బాగా ఉంటే ఎకనామిక్ డెవలప్మెంట్ తొందరగా అవుతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక అభివృద్ధి. ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటే మిలిటరీ వెపన్స్ కొనొచ్చు, మిలిటరీ పవర్ను డెవలప్ చేయొచ్చు. ఎప్పుడైతే మిలిటరీ పవర్ స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు జియో పొలిటిక్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఏ దేశమైతే ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందో ఆ దేశం ప్రపంచ శక్తి కాగలుగుతుంది. ఇవన్నీ ఒకటికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ఒక దేశం సూపర్ పవర్ కావాలంటే సరైన నాయకులు, సరైన పార్టీలో, సరైన టైంలో ఉండాలి. మన దురదృష్టం ఏంటంటే రావు గారు, వాజ్పేయి గారు స్థాపించింది మెజారిటీ లేని ప్రభుత్వాలు. అందుకనే ఈ వీడియోలో ఒకవేళ ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకే పార్టీకి పనిచేసి ఉంటే ఎలా ఉండేదో అనలైజ్ చేసి చెప్పాను. ఈ ఇద్దరు ఒకవేళ కలిసి పనిచేసి ఉంటే డెఫినెట్గా ఇండియా సూపర్ పవర్ అయి ఉండేది అని చెప్పాను. కానీ డెఫినెట్గా సూపర్ పవర్ రేస్లో చైనాతో పాటు అమెరికా పైన కంపీట్ చేస్తూ ఉండేది. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కమెంట్ ద్వారా తెలియజేయండి. జై హింద్.